హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా అంగన్వాడీ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ నుంచి నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి ఇందులో భాగంగా మనకి ఒక జిల్లా నుంచి అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు అలాగే మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది ఈ మూడు రకాల పోస్టులు అన్నీ కలుపుకొని రెండు వందల పదహారు పోస్టులు ఉన్నాయి వీటికి జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది విజయనగరం జిల్లా నుంచి రావడం జరిగింది విజయనగరం జిల్లాలో అంగన్వాడీల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నెల ఇరవైయో తేదీలోపు మీరు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారికి డైరెక్ట్గా ఆ కార్యాలయానికి వెళ్ళి ఆ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయడం కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం కానీ చేయాల్సి ఉంటుంది అయితే ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకి అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు వచ్చేసి ఇరవై ఉన్నాయి హెల్పర్లకి సంబంధించి నూట అరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఇంకా మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు వచ్చేసి ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి సో ఈ యొక్క పోస్టుల భర్తీకి గాను శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హులైనటువంటి అభ్యర్థులు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవయో తేదీలోపు సంబంధిత స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారికి సంబంధించిన ఐసిడిఎస్ కార్యాలయానికి వెళ్ళి కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ దరఖాస్తులు అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు దరఖాస్తుతో పాటు మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటనేది చూసుకున్నట్లయితే ఇక్కడ దరఖాస్తుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ దానితో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు వాటికి సంబంధించినటువంటి నక్కళ్ళు అలాగే గెజిస్టర్డ్ అధికారి సంతకం చేసినటువంటి యొక్క నక్కళ్ళని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే జిరాక్స్ కాపీస్పై గెజిస్టర్డ్ ఆఫీసర్ సైన్ చేయి సైన్ చేయించి ఆ సర్టిఫికేట్స్ని తీసుకువెళ్ళి ఈ ఐసిడిఎస్ కార్యాలయంలో కానీ లేదా డైరెక్ట్గా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది అయితే వయసు వచ్చేసి రెండు వేల ఇరవై జూలై ఒకటి నాటికి ఆ యొక్క అభ్యర్థికి వివాహిత అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వివాహిత అంటే మ్యారేజ్ అయ్యి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు సో జూలై ఏడు జూలై ఏడో నెల ఒకటో తేదీ నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి అని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి జూలై ఒకటో తేదీ నాటికి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఆ లోపు ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాల పైన వయసు కలిగి ఉండాలి సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సంబంధిత ఖాళీలకు చెందినటువంటి కేటగిరీ అభ్యర్థులు మాత్రం దరఖాస్తు చేసుకోవాలని ఐసిడిఎస్ పిఓ రాజేశ్వరి ప్రకటనలో తెలపడం జరిగింది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు ఇది విజయనగరం జిల్లాకి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ అప్డేట్ ఇది సో ఈ రెండు వందల పదహారు పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీలోపు ఐసిడిఎస్ కార్యాలయానికి వెళ్ళి డైరెక్ట్గా సబ్మిట్ చేయండి లేకపోతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించండి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి దీనితో పాటు మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి వీటన్నిటి యొక్క జిరాక్స్ కాపీస్పై గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయించి మీరు తీసుకుని వెళ్ళి ఉండాలి తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయాలి అయితే మీరు స్థానికత కలిగి ఉండాలి అంటే ఆ గ్రామానికి చెందినటువంటి అభ్యర్థి అయి ఉండాలి అలాగే వివాహిత అయి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించిన అప్డేట్ వస్తే మీకు ఇమీడియట్గా తెలపడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు అన్ అకాడమీ అన్ అకాడమీ వారు రీసెంట్గా ఏపీపీఎస్సి అండ్ టీఎస్పిఎస్సికి సంబంధించిన ఫౌండేషన్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశారు ఈ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్ ఐడియా అనేది చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత అడ్వాన్స్డ్ కోర్సెస్కి సంబంధించి లెర్నర్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఏపీఎస్సి టిఎస్పిఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఫౌండేషన్ని మీకోసం స్ట్రెంగ్తన్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని అలాగే కోర్సు స్ట్రక్చర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కోర్సులో మొత్తం ఎనిమిది సబ్జెక్ట్స్ ఉంటాయి ఫోర్ బ్యాచెస్గా డీల్ చేయడం జరుగుతుంది ఎవ్రీ వీక్ ఒక బ్యాచ్ చొప్పున రెండు సబ్జెక్ట్స్ని మీకోసం చెప్పడం జరుగుతుంది ఈ టూ సబ్జెక్ట్స్ని విత్ ఇన్ టూ వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది టోటల్ ఎనిమిది సబ్జెక్ట్స్ని విత్ ఇన్ ఫైవ్ వీక్స్ ఆఫ్ టైంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది మీరు దీనికి సంబంధించి ఎవ్రీ మంత్ మీకోసం ఫ్రెష్ సిరీస్ ఆఫ్ ఫౌండేషన్ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరుగుతుంది మీకు నచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి బ్యాచ్ని మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని ఈ క్లాసెస్ అనేవి వినవచ్చు ఇంకా మండే టు ఫ్రైడే వచ్చేసి టూ సెషన్స్ చొప్పున ఎవ్రీడే మీకోసం కండక్ట్ చేస్తారు సెషన్ వన్ వచ్చేసి టెన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం మధ్య ఉంటుంది సెషన్ టూ వచ్చేసి త్రీ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం మధ్య ఉంటుంది అలాగే డౌట్ క్లియరింగ్ సెషన్స్ వచ్చేసి ఎవ్రీ సాటర్డే ఉంటాయి ఇంకా క్విజెస్ వచ్చేసి ఎవ్రీ సండే మీకో కోసం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా మొత్తం సెవెన్ డేస్లో ఈ టైంని ఫాలో అవుతూ మీకోసం ఫౌండేషన్ కోర్స్ అనేది మీకోసం చెప్పడం జరుగుతుంది ఇంకా కోర్సు ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే ఎడ్యుకేటర్స్ ఏ సబ్జెక్ట్స్ చెప్తారు ఆ సబ్జెక్ట్స్ నేమ్స్ ఏంటి ఏ డేట్స్లో చెప్తారు వాటి యొక్క టైమింగ్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీకోసం కోర్స్ ప్లాన్లో మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి చూడండి అయితే ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ ఈ కోర్సెస్ అన్నింటినీ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు టాప్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అనేవి చెప్తారు రెగ్యులర్గా మీరు డౌట్ క్లియరింగ్ సెషన్స్ని మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఆ క్లియరింగ్ సెషన్ లో పార్టిసిపేట్ చేసి అయితే మీకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ సిలబస్ అంతా కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది ఏది మిస్ చేయకుండా లైవ్ టెస్ట్ సిరీస్ని కూడా మీకోసం కండక్ట్ చేస్తారు స్టడీ మెటీరియల్ని పీడిఎఫ్ మీ మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్ రైటింగ్ సెషన్స్ ఉంటాయి అలాగే గైడెన్స్ కూడా మీకోసం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ అందరూ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఫ్రెండ్స్ సో మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఎడ్యుకేటర్స్ని ఈ యొక్క అకాడమీ యాప్లో క్లాసెస్ అనేవి చెప్పేలాగా చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఇంకా ప్రైసింగ్ ప్లాన్ కనుక చూసుకున్నట్లయితే వన్ మంత్ త్రీ మంత్ సిక్స్ మంత్స్ ట్వల్వ్ మంత్స్ ట్వంటీ ఫోర్ మంత్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చినటువంటి మంత్స్ని సెలెక్ట్ చేసుకొని మనీ అనేది పే చేయొచ్చు మీరు మన ఛానల్కి సంబంధించినటువంటి రెఫరల్ కోడ్ కనుక యూజ్ చేసినట్లయితే మీకోసం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి టూ టైప్స్ ఉంటుంది కాన్సెప్ట్ కోర్స్ అలాగే ఎంసీక్యూ కోర్స్ అని చెప్పేసి అంటారు సో కాన్సెప్ట్ కోర్స్ వచ్చేసి మీకు సబ్జెక్ట్లో డెప్త్ నాలెడ్జ్ వచ్చే వరకు కూడా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కోర్సులో ఇంకా ఎంసీక్యూ కోర్స్ వచ్చేసి ఈ యొక్క కాన్సెప్ట్ కోర్స్కి సైమల్టేనియస్గా ఈ యొక్క ఎంసీక్యూ కోర్స్ను కూడా మీకోసం కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి రిలేటెడ్ అన్ని ఎగ్జామినేషన్స్కి ఈ ఫౌండేషన్ కోర్స్ ద్వారా మిమ్మల్ని కంప్లీట్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో మీరు ఆలస్యం చేయకుండా అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఈ ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్